మామగారు మీ పేరు చేయకుముంటుంది అదే ఏం చేస్తుంటారు ఇంట్లోనే మరి ఇంట్లోనే ఉంటాను ఎలా ఉందండి జగన్ ప్రభుత్వం ఎలా ఉంది మీకు జగన్ ప్రభుత్వం అంటే అండి కొన్ని కొన్ని బాగానే ఉంటున్నాయి పెంచని ఇవ్వడం అని ఇది పద్దెనిమిది వేలు ఇవ్వడం అని అన్నీ బాగానే ఉంటున్నాయండి బతకడమే కష్టంగా ఉంటుంది అంటే ఏంటండి రేట్లు పెరగడము అలాంటివి కానీ అంత గత ప్ర గతంలో ఎలా ఉండేదండి అప్పుడు ఎలా ఉండేది గతంలో అంటే ఏంటి ఎవరిదో తినిపోవడం అంతేంటి ఉన్న సరిపోయేది సరిపోయేది అలాగా వాళ్ళు వీళ్ళు ఇవ్వాలని ఏమీ లేదు అప్పుడు సరిపోయేది మాకు ఈ ముస్లిం మైనార్టీకి సంబంధించి అంటే పథకాలు అలా ఉన్నాయండి ఇప్పుడు పథకాలు ముస్లిం మైనార్టీకి పథకాలు అంటూ ఏమీ వర్తించలేదండి ఇప్పటికి ఇలాగే ఉన్నాం కనీసం అంటే ఇంతకుముందు కొంచెం ప్రభ పథకాలు ఉండేవి కదండి చివరి షాదీ ఖానా అని లోన్లు అని లేకపోతే ఇవి ఉంటాయి కదా ఏ కోళ్ళు పెంపకం అయినా ఏ ఉంది అండి ఏదో దానికి చేసుకునేవాళ్ళం అండి ఈ పథకాలు ఇచ్చాక ఇచ్చాక మాకు ఏం పథకాల్లో గొప్పతనం ఏమి కనిపించలేదు మరి అది ఇప్పుడు నేను చెప్పే పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి ఈ మానేశారు మానేశారండి ఇంకోటండి నేను చెప్పడానికి కార్యక్రమం ఏంటంటే మీ దగ్గర కూర్చోవడం నేను ఇప్పుడు భీమాలని పెట్టారండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అది వెంటనే అమలు ఇది ఇప్పుడు అవ్వట్లేదండి దేని గురించి తెలియట్లేదు నాకు అంటే చనిపోయిన తర్వాత వచ్చే దీనికి సంబంధించి దేనికి ఏదాగిపోయిందండి మీకు నాకు మా ఆయన గారికి ఆశెంట్ అయిందండి రోడ్డు మీద అలా చచ్చిపోయి ఉన్నారు పథకం అయిందండి మరి డబ్బులు ఇవ్వలేదండి దేని గురించి ఇవ్వలేదు తెలియట్లేదు నాకు గత ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరిగిందండి రెండు వేల ఇరవైలో మీకు లోన్ వస్తుందని చెప్పండి బీమా అయిందండి అన్ని అయినాయండి మరి అది ఐదు లక్షల పథకం మరి దేని అన్నది నాకు తెలియట్లేదండి ఇప్పుడు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను అన్నీ తిరిగానండి సచివాలయంలో అయిపోతుంది అంటున్నాడు ఏమన్నారు తెలుసా అండి ముప్పై సార్లు వెళ్ళానండి సచివాలయంలోకి బాబు నాకు ఇలా అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి అంటే అమ్మా మీకు పథకం అయ్యింది కానీ అది ఎందుకు చేపదో అది రెస్ప్రెషన్లో పెట్టారు దాన్ని అన్నారు మరి నాకులాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి భర్త ఏమో రోడ్డు మీద కొలిపోయి ఉన్నాం మేము ఎలా బతకడానికి మనం ఎలా బతుకుతామండి ఆడవాళ్ళు పోనీ సడన్గా వచ్చి కూడా చచ్చిపోలేదు ఆయనకి యాక్సిడెంట్ అయిన కార్ని కూడా పట్టుకోలేదు పోలీసులు మరి మేము ఎలా బతుకండి అని కలెక్టర్ దగ్గరికి వెళ్ళానండి ఏదో పెడుతున్నారు కదా ఇప్పుడు సొందన మూడు సార్లు వెళ్ళానండి మన ఎమ్మెల్యే గారు రాజా గారు పెట్టారు అక్కడ ఒక మూడు సార్లు వెళ్ళానండి నీకు ఇదిగోనమ్మా అన్నారండి ఇప్పుడు కవలేదు నాకు అదే అండి నేను చెప్పేది ఇంతమంది అధికారులు ఇంతమంది ఉన్నా కూడా ఏమి ఉపయోగం ఏమి ఉపయోగం లేదు సచివాలయానికి వెళ్ళానండి ఈ రాజా గారి దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి ఆవిడ ఆవిడ పేరు ఏదో ఉంది కదండి కేసు 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 పోలీసులు వెళ్తున్నానండి చూద్దాం అమ్మా అంటే అయిపోయింది వెళ్తున్నానండి చూస్తాం అమ్మా బయట నుంచే పంపించేస్తున్నారండి డబ్బున్న వాళ్ళు అయితే కొంచెం అండి అక్కడికి మేము ఆటో దొరికిందండి ఇలా చేయండి అంటే ఆ దాన్ని కూడా మరి ఏమైందో దాన్ని కూడా వదిలేశారండి పోలీసులు మరి వాళ్ళ పేదోళ్ళకే న్యాయం చేయబోతే ఎలాంటి అంటున్నాను నేను ఇన్ని ఛానళ్ళు ఉన్నాయండి ఇంత పెద్ద మనుషులు ఉన్నారు ఇంత రాజకీయ నాయకులు ఉన్నారండి కలెక్టర్లు ఉన్నారు మేము ఉన్నామే అంటున్నారండి జగన్ గారు నేను ఉన్నాను మీకు ఎంటది కాలు ఇస్తున్నారు దేనికండి నిరుపేదలో నాగలాంటి వాళ్ళు ఒక వందల మంది ఉన్నారండి ఇరవైలో చచ్చిపోయిన వాళ్ళు మగోళ్ళు మరి ఎలా బతుకుతుందో చెప్పండి పద్దెనిమిది వేలుకి ఏమైపోతుంది చెప్పండి పేదోడికి ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇవ్వడం వల్ల ఏమి వస్తుందండి అసలేని ఇలాంటి న్యాయం చేస్తే మాకు లాంటి మహిళలు బతకగలదు అండి మెయిన్ ఇప్పుడు ఎవరైనా కోరుకునేది ఏంటంటే మంచి జీవితం ఉండాలి కొంచెం ఏదో సహాయం ఉండాలి గవర్నమెంట్ ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారంటే చూసేస్తారండి ఆడపిల్లలు ఉందో చూసేద్దండి లోన్ అంటున్నారండి మా ఎవరండి బీజేపీ ఆయన పెడతాన లోను అది ఎవరికి ఇస్తున్నారు అండి బాగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అండి ఆరు దేశం అస్ట్లో ఆ దేశంలో అస్ట్లోనే మాగులాంటి నిరుపేదలకేమి ఇవ్వలేదండి ఇళ్ళ స్థలాలు కూడా రాలేదమ్మా అసలు ఎవ్వరికి ఇవ్వలేదండి ఇక్కడ ఇస్తామంటున్నారు నాలుగు సంవత్సరాలు ఇస్తాను అంటున్నారండి అలా ఉన్నామండి ఎప్పుడు ఇస్తారో అని అలా చూస్తున్నారండి స్థలాలకి నాకైతే ఇది లేదండి గత ప్రభుత్వంలో ఉందంటే అప్పుడు చేసినప్పుడు ప్రభుత్వంలో అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎనభై మూడులో అయితే బాగా పంచిపెట్టేశారండి రాజనారాన్ని ఇప్పుడు జగన్ గారు వచ్చాక మాత్రం కొన్ని ఇల్లు రాశారు ఒక అయ్యో ఎన్నో రాశారండి అవి వస్తాయమ్మా అంటున్నారండి అంటే వచ్చినప్పుడు ఇంకా తీసుకోవాలండి మనం మరి ఈ అలా ఇన్ని ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉంది ఈసారి వచ్చే ఛాన్స్ ఉంటదమ్మా అయినా ఇల్లు ఇల్లు సల రావచ్చండి ఏముందండి పేద పేదలో ఇల్లు ఇస్తే ఎత్తారు కదా మీకు తెలిసిందే కదా పద్దెనిమిది వేలు ఎత్తున్నారు ఎప్పుడు తింది అప్పుడే మర్చిపోతామండి అంతే తిన్నో డి అది కరెక్ట్ కాదండి ఇల్లు స్థలాలు ఇస్తే ఉండడానికి గృహం ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకుంటారు పలానా రాజా గారు ఇచ్చారు పలానా మన ఎవరతను ఈయన ఉన్నాడు కదా జగన్ గారు ఇచ్చారు అన్నది మనసులో ఉండిపోద్దండి ఇప్పుడు నాలుగు వేలు ఎదుగు కడుతున్నారండి కట్టలేకపోతున్నాం అది ఇల్లు ఇస్తామ్మా ఆయన ఇచ్చాడు ఆయనకి వెయ్యాలా అనేది వస్తుందండి పెన్షన్ ఒకటి వేయొచ్చండి గ్యాస్ ధరలో నాలుగు వందలు ఉండేదండి ఇప్పుడు పన్నెండు వందలు అయ్యిందండి పొగిళ్ళిపోతుంది కళ్ళలో కంటాడు మా ప్రధానమంత్రి పొగ వెళ్ళినా పర్లేదండి పన్నెండు వందలు ఇట్టి కొనుక్కోలేకపోతున్నామండి గ్యాస్ ఫ్రీగా ఇచ్చాడు ఏం ఉపయోగం అండి పన్నెండు వందలు సామాన్యులు కొనుక్కోగలుద్దరు వందలు ఉన్నప్పుడు రెండు వందలు వెనక్కు వచ్చాయి సబ్సిడీ అని ఇప్పుడు అది లేదండి అదేంటి